హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోక్ల సంజయ్. ఈరోజు మన ఈ వీడియోలో కృష్ణాష్టమి రోజున కన్నయ్యని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ అంతకంటే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్స్ ఆఫ్ ది డే. ఈరోజైతే రేణుకాదేవి కొండూరు గారు, మీ ఓపిక్కి నా జోహార్లు, మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను అని కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ రేణుకాదేవి సిస్టర్. ఆ దేవుని పైన భక్తిభావంతో, అలాగే మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ సపోర్టింగ్ వోట్స్ వలన ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా ముందు మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే ప్రసన్న సురేష్ వ్లాగ్స్, ఈ సిస్టర్ గారు చాలా చాలా బాగుంది సిస్టర్, నైస్ షేరింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న సురేష్ సిస్టర్. మీ వాల్యుబుల్ కామెంట్స్ అలాగే మీ యొక్క సపోర్ట్ కూడా నాకు ముందు వీడియోస్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎస్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్, చాలా బాగా మీరు పూజలు చేస్తున్నారు, ప్రజెంటేషన్ కూడా బాగా చేస్తున్నారు సిస్టర్, ఐ లైక్ వెరీ మచ్ డియర్ అని కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్ కిచెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే నా వీడియోస్కి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే, అంటే ఆగస్టు 30వ తేదీన సోమవారము కృష్ణాష్టమి పండగని ఏ విధంగా మన ఇంట్లో పూజ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున దేశవ్యాప్తంగా హిందువులు పెద్ద ఎత్తున శ్రీ కృష్ణాష్టమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ కృష్ణాష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణ జయంతి అనే వివిధ రకాల పేర్లతో మనం జరుపుకుంటూ ఉంటాము. కృష్ణాష్టమి రోజు భక్తులు పెద్ద ఎత్తున శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో కన్నయ్యను పూజిస్తూ ఉంటాము. అసలు కృష్ణాష్టమి జరుపుకోవడానికి కారణం ఏమిటి, కృష్ణాష్టమి రోజు కన్నయ్యని ఏ విధంగా పూజించాలి అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాము. పురాణాల ప్రకారం సంరక్షణార్థం పాపులను సంహరించడానికి విష్ణుమూర్తి వివిధ అవతారాలను ఎత్తిన సంగతి మనకందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే విష్ణువు దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారము. ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్న కంసుడిని వధించడం కోసం విష్ణువు శ్రీకృష్ణ అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే దేవకికి కృష్ణుడు చెరసాలలో జన్మించి యశోద పెంపకంలో పెరిగి చివరికి కంసుణ్ణి సంహరించాడు. ఈ విధంగా కంసుణ్ణి సంహరించడం కోసం ప్రజలు కృష్ణ జయంతి రోజున శ్రీకృష్ణాష్టమిగా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇక కృష్ణాష్టమి రోజు ఉదయం నిద్రలేచి ఇంటిని పరిశుభ్రపరచుకొని కన్నయ్యను ప్రత్యేకంగా అలంకరణలు చేసి ఈ పండగని మనం జరుపుకుంటూ ఉంటాము. కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుణ్ణి మూడు రకాలుగా కూడా కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు. మొదటి ఆరాధన సూర్యోదయానికి ముందుగానే ఉపవాసంతో కృష్ణుణ్ణి ఆరాధించాలి. రెండవ ఆరాధన కృష్ణునికి రెండవ ఆరాధన అంటే మధ్యాహ్నం 12 గంటలకి చేస్తారు. ఈ సమయంలోనే ముందుగా కన్నయ్యని తల్లి దేవకీకి ఆర్ఘ్యం అర్పించి, అంటే నీటిని అర్పించి పూజించిన తర్వాత కన్నయ్యని పూజిస్తారు. ఆ తర్వాత మూడవ ఆరాధన కృష్ణుడికి. మూడవ ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఆరాధన అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు రాత్రంతా కూడా జాగరణ చేసి భజనలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా అర్ధరాత్రి శ్రీకృష్ణుడిని పూజించడానికి గల కారణం ఏమిటంటే, శ్రీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కనుక అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున
పూజలు చేసి భక్తులు ఉపవాస దీక్షను వదులుతారు ఈ విధంగా వివిధ రకాల నైవేద్యాలతో శ్రీకృష్ణ సహస్రనామాలను బాలకృష్ణ స్తోత్రం చదువుతూ శ్రీకృష్ణ లీలలు వింటూ భక్తులు జాగరణ చేసి కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఒకవేళ మీకు ఇవేమీ తెలియకపోయినా సరే మీరు భక్తి పవనతో ఆ కృష్ణ పరమాత్ముని ఎక్కడైతే మీరు పూజించాలి అని అనుకుంటున్నారో అక్కడ ఒక పద్మం ముగ్గు వేసుకొని అక్కడ ఒక పీఠాన్ని మనం ప్రతిష్ఠించుకొని ఆ పీఠం పైన మనకి కలశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు లేదు అంటే గనక మనం కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మనము బాలకృష్ణుడైనా సరే వెన్న తినే కృష్ణుడైనా సరే మనం ఫోటోను కానీ ప్రతిమని కానీ పెట్టుకొని పూజించుకోవచ్చు ఒకవేళ ఇలా లేకపోయినా సరే కృష్ణ పరమాత్మ అంశ అయిన వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా సరే మనం పెట్టుకొని పూజించుకోవచ్చు శ్రీకృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు శ్రావణ మాసంలో దొరికే పండ్లు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ అలాగే అటుకులతో కలిపిన ఎలాంటి నైవేద్యమైనా సరే స్వామివారికి ఎంతో ఇష్టం కనుక ఆ రోజు నైవేద్యంగా పెడతారు అంతేకాకుండా ఆ రోజు మన దగ్గర ఈ విధంగా బాలకృష్ణుడు ఎలాంటి అంశతో ఉన్నా సరే మనం అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది అంతేకాకుండా ఆ రోజు మన ఇంటి గుమ్మం బయట నుండి ఇంటి లోపల వరకు కూడా ఈ విధంగా చిన్న చిన్న పాదుకలను కూడా మనం వేస్తూ ఉంటాము ఇలా ఎందుకు వేస్తామంటే మన ఇంటి లోపలికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుని అవతారంలో మన ఇంటికి ఇలా నడుచుకుంటూ వచ్చి మన ఇంట్లో మన పూజల్ని అందుకుంటారని ఒక నమ్మకము అలాగే కృష్ణాష్టమి రోజు ఉట్టి కార్యక్రమం గురించి మనకందరికీ తెలిసిందే బాలకృష్ణుణ్ణి చినిపి చేష్టల్ని తలుచుకుంటూ పాలు పెరుగు వెన్న అటుకులు పండ్ల లాంటి పదార్థాలను ఉంచిన ఈ ఉట్టిని కొడుతూ ఉంటారు ఈ విధంగా శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు కనుక ఈరోజు కృష్ణాష్టమిగా పిలుస్తూ ఉదయాన్నే మనం నిద్రలేచి అభ్యంగన స్నానం వీలైతే తులసీదళం ఉన్న నీటితో స్నానం చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూజ గదిలో ముగ్గులు దిద్ది పూజకి సిద్ధం చేసుకొని ఆ బాలకృష్ణుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వెయ్యాలి అది కూడా బియ్యపిండితో అంతేకాకుండా ఆ రోజు ఉపవాసం చేసుకొని సాయంత్రం మనం పూజ చేసుకోవాలి కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కనుక మనం తప్పకుండా కృష్ణునికి పూజలో తులసి దళాలతో పూజ చేసుకోవాలి ఈ విధంగా మనకు వీలైనంత వరకు ఆ కృష్ణ భగవాన్ని మనస్ఫూర్తిగా భక్తి భావనతో కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత దేవాలయాలు మఠములు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి బుద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున కృష్ణుడికి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా స్కంద పురాణం చెబుతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో కృష్ణాష్టమి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను